ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో వేమనాడ గురుకుల విద్యార్థినులు జయకేతన ఎగరవేశారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో వేమనాడ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచినట్లు ప్రిన్సిపల్ శ్యామల ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారు అత్యుత్తమ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్న పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతిని ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక బృందం సిబ్బంది అభినందించి శాలువాతో సన్మానించారు. అప్రిషియేషన్ మూమెంట్ ఆ టెక్నిక్స్ ని ఆ మూమెంట్ లో చాలా వరకు నేను ఒక రోజు ఉన్నాను ఇనాగరేషన్ రోజు. కొన్ని అవసరం లేదు, ప్రతి ఈవెంట్ లో కూడా మనకి విన్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫెయిల్యూర్ కూడా నెక్స్ట్ స్టెప్ విన్నింగ్ కే. అదొకటి స్పోర్టివ్ గా తీసుకొని కూడా అందరూ అంటే మిగతా వాళ్ళు కూడా స్పోర్ట్స్ లో ఇంకా కూడా నెక్స్ట్ అండర్ 14 షెడ్యూల్ పోస్ట్ పోన్ చేసి ఉండబెట్ట. సో నో ప్రాబ్లం, ఇది ఒక మంచి రైట్ టైం. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ మూమెంట్ కాబట్టి యు హావ్ టు బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్. ఏదైనా కూడా రెండు ఇంపార్టెంట్. స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు అవర్ పీఈటీ అండ్ ఆల్ ద చిల్డ్రన్. A very good afternoon to all. My dear teachers and Vemulawada girls proved that they are physically fit, not only in academics but also in sports and games. This is an amazing moment for us by listening the news, and they kept all the status. Yesterday the status was about మేము వేములవాడ గర్ల్స్ స్కూల్ నుంచి ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఈఐఏ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. ముందుగా మేము డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కి వెళ్ళాము. కరీంనగర్ తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీ స్కూల్లో పార్టిసిపేట్ చేశాము. మాతో 14 మంది స్కూల్స్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్క స్కూల్ నుంచి 35 మెంబర్స్ వచ్చారు. వాళ్ళ స్కూల్ ఆ స్కూల్ అందరూ మాతో గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. మేము ఓవరాల్గా ఛాంపియన్షిప్ అందుకున్నాము. ఈ క్రెడిట్ అంతా మా పీటీ మేడంది. ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ హానరబుల్ ప్రిన్సిపల్ మేడం టు గివ్ దిస్ పర్మిషన్. ఎంజేపీ వేములవాడ గర్ల్స్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ జరగడం జరిగింది. తిమ్మాపూర్ కరీంనగర్ 13 స్కూల్స్ పార్టిసిపేషన్ చేశారు. దాంట్లో మా పిల్లలు నేషనల్ ఛాంపియన్షిప్ ఓవరాల్ ఛాంపియన్షిప్ తీసుకోవడం జరిగింది. అథ్లెటిక్స్లో కానీ గేమ్స్లో కానీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. దీనికి గ్రౌండ్ పరంగా నామల పోచెట్టి సార్ మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము ఎంజేపీ బీసీ గురుకుల వాళ్ళగా వెమ్లవాడ గర్ల్స్. మా పిల్లలు ఈ డిస్ట్రిక్ట్ మీట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఎల్ఎండి కాలనీలో 3 రోజుల పాటు జరిగిన 14 స్కూల్స్ కాంపిటీషన్స్లో మా పిల్లల అచీవ్మెంట్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చినందుకు చాలా అభినందిస్తున్నాము, ఆనందిస్తున్నాము. మా పీఈటీ జ్యోతి నేర్పించిన మెలకువలను బేస్ చేసుకొని మా పిల్లలు పార్టిసిపేషన్ వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని రకాలుగా అథ్లెటిక్స్ అండ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ప్రతి ఒక్కటి ప్రతి ఈవెంట్లో ఫస్ట్ లేదా సెకండ్ గెలుచుకొని వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాము. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్తోనే ముగించకుండా మా పిల్లలు స్టేట్ లెవెల్లో కూడా ఇంకా స్టేట్ లెవెల్లో నెక్స్ట్ నేషనల్ లెవెల్లో కూడా ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చేలాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేలాగా మా పీఈటీని కోరుతూ